కరోనా ఈ వర్డ్ మనం 1 ఇయర్గా వింటూనే ఉన్నాం. టీవీలో, న్యూస్ పేపర్లో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ కరోనా న్యూస్లే. దీనివల్ల జనాలు చాలా భయపడిపోతున్నారు. వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళే కాకుండా ఇన్ఫెక్ట్ అవ్వని వాళ్ళకు కూడా మెంటల్ హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. అందుకని అలాంటి భయపడే న్యూస్లు ఊరికే చూడకుండా సొల్యూషన్ కోసం థింక్ చేయాలి. మైండ్ని డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. కామెడీ వీడియోస్ కానీ ఇంకేమైనా మీకు నచ్చిన షోస్ కానీ చూస్తూ ఉండాలి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆల్మోస్ట్ 80% జనాలకి ఓన్లీ మైల్డ్ సింప్టమ్సే ఉన్నాయి. 10 మందిలో ఒక్కరు మాత్రమే ఈ వైరస్ వల్ల చనిపోతున్నారు. రికవరీ రేట్ కూడా పెరుగుతుంది. సో దీనివల్ల అనవసరంగా భయపడి ప్రాణాంతం ఎందుకు తెచ్చుకోకండి. మెంటల్ హెల్త్ కోసం మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది. అనులోమ్ విలోమ్, కపాల్భాతి, భ్రమరి ప్రాణాయామ, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ బాగా యూజ్ అవుతుంది. ఇది మెంటల్ హెల్తే కాదు, కరోనా వల్ల ఇన్ఫెక్ట్ అయిన లంగ్స్ని కూడా ఊపిరిపోసినట్టు ఉంటుంది. ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లంగ్స్ కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తుంది, లంగ్స్ని ప్యూరిఫై చేస్తుంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుతుంది. ఈ సిచ్యువేషన్లో ఇమ్యూనిటీ పెంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ప్యాకేజ్డ్ ఫుడ్స్, రిఫ్రిజిరేటెడ్ ఫుడ్స్, ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి మన ఇమ్యూనిటీని బాగా తగ్గించేస్తుంది. అందుకనే ఇలాంటి ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేసి ఇంట్లో వండినవే తినాలి. ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, లిక్విడ్ ఫుడ్స్ లైక్ సూప్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆఫ్ కోర్స్ వాటర్ కూడా ఎక్కువగా తాగాలి. ఈ సిచ్యువేషన్లో విటమిన్ సి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. దీనికోసం విటమిన్ సి టాబ్లెట్లు అనేది జనాలు బాగా వాడుతున్నారు. మనకి ఎప్పుడూ అవైలబుల్గా ఉండే ఈ నిమ్మకాయల్లో విటమిన్ సి అనేది చాలా రిచ్గా ఉంటుంది. కాబట్టి విటమిన్ సి కోసం మనం నిమ్మరసం తాగడం బెటర్. ఒక నిమ్మకాయ తీసుకొని ఒక గ్లాసులో నిమ్మరసం పిండుకోవాలి. తర్వాత అందులోనే ఒక స్పూను తేనె వేసుకొని గోరువెచ్చని నీటితో గ్లాస్ మొత్తం నింపుకోవాలి. అన్నిటినీ బాగా కలుపుకొని తాగాలి. వార్మ్ వాటర్ వల్ల థ్రోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. ఇంకా లెమన్ వాటర్ వల్ల విటమిన్ సి కూడా అందుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, స్టీమింగ్. వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు స్టీమింగ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. స్టీమింగ్ వల్ల మ్యూకస్ అనేది కరిగి ఈజీగా బయటికి వచ్చేస్తుంది. కంజెషన్స్ నుండి కూడా రిలీఫ్ దొరుకుతుంది. మన బాడీలో ఉండే వైరస్ కూడా తగ్గిపోతుంది. సో డేలో 2 టైమ్స్ స్టీమింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మాస్క్ అనేది ప్రాపర్గా పెట్టుకోవాలి. లూజ్గా ఉన్నవి కాకుండా మూతి ఇంకా ముక్కుని కంప్లీట్గా కవర్ చేసేలాగా ఉండాలి. సైడ్స్ నుంచి లీకేజ్ లేకుండా చూసుకోవాలి. మీ ఇంట్లో ప్రాపర్ వెంటిలేషన్ ఉండేలాగా చూసుకోండి. క్లోజ్గా ఉండే రూమ్స్లో వైరస్ అనేది అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది. అందుకని ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వచ్చేలాగా చూసుకోవాలి. మన హ్యాండ్స్ ఎప్పుడూ క్లీన్గా పెట్టుకోవాలి. మీరు ఉండే ప్లేస్ ఇంకా సరౌండింగ్స్ కూడా డెటాల్ వాటర్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సోషల్ డిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. నేను చెప్పిన ఈ సింపుల్ స్టెప్స్ పాటిస్తే చాలు, మీకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. అండ్ ఒక 10 to 15 డేస్లో మీకు అన్నీ నార్మల్ అయిపోతాయి. స్టే హోమ్, స్టే సేఫ్, స్టే హెల్దీ. జై.